హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహీటెక్ ఇన్ ఫోర్ నేను మహేంద్ర ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి డిజైన్ పెట్టి ఒక స్టేటస్ వీడియో అనేది ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను మీరు ఎలాంటి టెంప్లెట్స్ కూడా డౌన్లోడ్ చేయకుండా కైరు మాస్టర్ స్టోర్లో ఉన్న ఎఫెక్ట్స్ని యూజ్ చేసి మంచి స్టేటస్ వీడియో అనేది ఎలా క్రియేట్ చేసుకుంటారో ఈ వీడియోలో చెప్తాను మీరు ఒకే ఒక ఫైల్ డౌన్లోడ్ చేసుకోండి అది కూడా బోర్డర్ ఇమేజ్ ఉంటుంది దాన్ని ఒక్కదాన్ని డౌన్లోడ్ చేసుకోండి మీకు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను మీరు ఇంకేమీ డౌన్లోడ్ చేసుకునే పని లేదు మీ దగ్గర కైన్ మాస్టర్ ప్రో వేషన్ ఉంటే చాలు అందులో ఉన్న స్టోర్లో ఉన్న ఎఫెక్ట్స్ యూజ్ చేసుకొని ఎలా క్రియేట్ చేసుకుంటారు ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ మీరు చాలా మందికి స్టోర్ ఓపెన్ అవ్వట్లేదు పని చేయట్లేదు అంటున్నారు మీకు ఒక మంచి సలహా చెప్తాను చూడండి కైన్ మాస్టర్ ఫోర్ పాయింట్ లెవెన్ పాయింట్ ఫిఫ్టీన్ వెర్షన్ ఉంటుంది రెడ్ కలర్ వెర్షన్ అది నా ఫేవరెట్ రెడ్ నా ఫేవరెట్ కైన్ మాస్టర్ అది ఎందుకంటే అది నాకు చాలా బాగా నచ్చుతుంది నేను ఎన్ని అప్డేటెడ్ వెర్షన్ వచ్చినా కూడా దాంట్లోనే అయితే నేను ఎడిటింగ్ అయితే చేసుకుంటాను సో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని ఒకసారి ట్రై చేయండి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను కైన్ మాస్టర్ ప్రో ఫోర్ పాయింట్ పాయింట్ ఫిఫ్టీన్ అది అది ఓల్డ్ వెర్షన్ అందులో స్ట్రోక్ ఆప్షన్ కూడా ఉండదు కానీ ఎడిటింగ్ చేయడానికి పర్ఫెక్ట్గా పనిచేసింది చాలామందికి కూడా పనిచేసింది ఇంకా అదే వాడుతున్నారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దాన్ని ట్రై చేయండి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఇప్పుడైతే డెమో చూపిస్తాను ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను డెమో చూడండి సో డెమో చూసారు కదా ఈ విధంగా అందంగా మీరు కూడా మీకు నచ్చిన ఫోటోస్ పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారో ఈ వీడియోలో అయితే చెప్తాను చాలా సింపుల్గా కైన్ మాస్టర్ స్టోర్ని యూజ్ చేసి క్రియేట్ చేసుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ కైన్ మాస్టర్ ప్రోలో కొత్త అప్డేట్ అయితే వచ్చింది సో మీ అందరికీ తెలియజేస్తున్నాను కైన్ మాస్టర్ ప్రో ఫోర్ పాయింట్ థర్టీన్ పాయింట్ టూ అని వెర్షన్ అయితే చాలా బాగుంది కొంచెం కొత్తగా ఉంది సో స్టోర్ కూడా ఓపెన్ అయిపోతుంది స్టోర్ అయితే కొంచెం లేట్గా ఓపెన్ అయిపోతుంది అంటే ఓపెన్ చేసిన పది నిమిషాలకు ఓపెన్ అవుతుంది పర్ఫెక్ట్గా చేస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్నది కూడా కైన్ మాస్టర్ ప్రో ఫోర్ పాయింట్ థర్టీన్ పాయింట్ టూ వెర్షన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వీడియో చూడాలనుకుంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను చూసేయండి మీకు అందులో అన్ని అప్డేటెడ్ ఫీచర్స్ అయితే వచ్చాయి ఓకేనా ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి మీరు లైక్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను మీకోసం తీసుకొస్తాను మీరు కొత్త వాళ్ళు అనుకోండి ఈ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే వీడియో కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకొని కైన్ మాస్టర్ కొత్త అప్డేట్లు కావాలన్నా ఏవీ ప్లేయర్ కైన్ మాస్టర్ టెంప్లెట్స్ ఇవన్నీ కావాలనుకోండి ఈ ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఏదైనా ఒక చిన్న కామెంట్ పెట్టండి సూపర్ అనో నైస్ అనో ఆశ అనో కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది ప్లస్ పైన టచ్ చేయండి మూడు యాక్స్పెక్టేషన్ అడుగుతుంది నేనైతే నైన్ ఇస్ టు సిక్స్టీన్ తీసుకున్నాను మీ ఇష్టం వచ్చింది మీరు తీసుకోవచ్చు ఇట్లా మీడియా పైన టచ్ చేసిన వెంటనే మీకైతే కొత్త దాంట్లో మీడియా బ్రౌజర్ ఓపెన్ అయిపోతుంది పాత అట్లయితే ఇట్లా ఓపెన్ అవుతుంది ఓకేనా మీరు పాత కైన్ మాస్టర్లో వాడుతుంటే ఇలా వస్తుంది ఇట్లా మనం దానిపైన సెలెక్ట్ చేసుకుంటే మీరు కొత్త కైన మాస్టర్ అయితే డైరెక్ట్గా మీడియా ఓపెన్ అయిపోతుంది ఈ విధంగా మీడియాలోకి వచ్చేసి మీరు ఎవరెవరు ఫోటోస్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోస్ ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి కొన్ని ఫోటోస్ సెలెక్ట్ చేసుకుని పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేశాను ఈ ఫోటోస్ ఇక్కడికి వచ్చాయి అయితే చూడండి జూమ్ చేస్తున్నాను మీకైతే ఫోటోకి ఫోటోకి మధ్యలో ఏంటంటే బాక్స్ ఉంటుంది ఎందుకంటే మనం వాడేది ఫోర్ పాయింట్ టూ వల్ల అంత తక్కువ ఉన్న ఆయన మాస్టర్స్ ఇది ఫోర్ పాయింట్ కాబట్టి ప్లస్ ఆప్షన్ అయితే తీసుకొచ్చారు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి తర్వాత దీనిపైన సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకుని ఒక ఫోటో పైన మీకు కత్తెర పక్కన పాన్ అండ్ జూమ్ సింబల్ ఉంటుంది టూ ఫింగర్స్ పెట్టి ఫోటోని జూమ్ చేయండి ఈ విధంగా జూమ్ చేసి ఇజికోల్డ్ బటన్ టచ్ చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి ఇలా ప్రతి ఫోటోని కూడా ప్యాన్ అండ్ జామ్ జూమ్ ప్యాన్ అండ్ జూమ్ యూస్ చేసేసి ఇలా కరెక్ట్ పాయింట్లో పెట్టేసుకోండి కొంచెం నిదానంగా అయినా మంచి సెంటర్లో పెట్టుకోండి ఇలా ప్రతి ఫోటోని కూడా చేయాల్సి ఉంటుంది ఇలా ఫోటో చేస్తేనే ఆ ఫ్రేమ్లో సెట్ అవుతుంది ఈజీ కోల్డ్ బటన్ మళ్ళీ ఇంకొక ఫోటో కత్తెర పక్కన ప్యాన్ అండ్ జూమ్ అండ్ నెక్స్ట్ ఫోటో జూమ్ ఈజీ కోల్డ్ బటన్ ఇలా ప్రతి ఫోటోని చేసుకోండి ఇట్లా చూడండి ప్రతి ఫోటోకి చేస్తున్నాను సో చాలా మంది అడుగుతున్నారు ఇమేజ్ సైజ్ ఎలా పెంచాలని ఫ్రెండ్స్ ఇమేజ్ ఎవరు పట్టుకున్న సైజ్ పెరుగుతుంది అది కూడా చూపిస్తాను చూడండి ప్రతి ఫోటోకి ప్యాన్ అండ్ జూమ్ అప్లై చేసిన తర్వాత చూపిస్తాను ఈజీ కోల్డ్ బటన్ ఓకే ఇప్పుడు ఎలా సైజు పెంచుకుంటారంటే ఏదైనా ఫోటోని సెలెక్ట్ చేసుకుంటే మీకు చివరి త్రీ డాట్స్ వస్తూ ఉంటాయి ఫోర్ డాట్స్ దాన్ని పట్టుకొని లాగితే చూడండి డ్యూరేషన్ పెరుగుతుంటుంది ఎంతకాలం అంత పెంచుకోవచ్చు ఎంత ఎంతకాలని తగ్గించుకోవచ్చు ఓకే నేను ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు మధ్యలో ఉన్న బాక్స్ అంటే ఫోటోకి ఫోటోకి మధ్యలో ఉన్న బాక్స్ పైన సెలెక్ట్ చేసుకోండి నాకు ప్లస్ ఉంటుంది మీకు బాక్స్ ఉంటుంది ఇలా కిందకి రండి కిందకొస్తే వస్తే మీకు ఇక్కడ చూడండి వీడియో షేడ్స్ స్టార్స్ అని ఉంటుంది మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ నేను ఒక స్టార్ తీసుకుంటున్నాను తర్వాత మళ్ళీ ఏం చేసినట్టే ఫోటోకి ఫోటోకి మధ్యలో బాక్స్ పైన అంటే ప్లస్ పైన సెలెక్ట్ చేసుకొని మళ్ళీ స్టార్స్ పైన సెలెక్ట్ చేసుకొని ఇంకొకటి సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు మళ్ళీ ఇంకొక దానికి వీడియో షేడ్స్లోకి రండి వచ్చేసి మళ్ళీ ఈ ఎఫెక్ట్ తీసుకోండి ఈ విధంగా వస్తుంది ఈ ఎఫెక్ట్ తీసుకోండి మళ్ళీ ఇంకొక ఫోటో పైన సెలెక్ట్ చేసుకోవటం వీడియో షేడ్స్ మళ్ళీ ఇంకొక ఎఫెక్టు ఈ విధంగా మళ్ళీ ఇంకో ప్రతి ఫోటోకి కూడా ఇలా షేడ్స్ యాడ్ చేసుకోండి లైక్ యానిమేషన్స్ ట్రాన్సేషన్స్ ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే సో ఎక్కడ ఉంటాయో చెప్తాను చూడండి ఈ మధ్యలో ఉన్న ప్లస్ ప్లస్ పైన కానీ బాక్స్ పైన కానీ సెలెక్ట్ చేసుకుంటే ట్రాన్సేషన్స్ ఓపెన్ అయిపోతాయి మీకు లాస్ట్లోకి వస్తే గెట్ మోర్ అని ఉంటుంది దీనిపైన క్లిక్ చేస్తే స్టోర్ ఓపెన్ అవుతుంది ఆ స్టోర్ నుంచి మీరు స్టార్స్ అనేది ఒకటి షేడ్ వీడియో షేడ్స్ అనేది ఒకటి ఇవి రెండు ఇన్స్టాల్ చేసుకోండి ఓకేనా వీడియో షేడ్స్ స్టార్స్ ఇవి రెండు ఓకే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎఫెక్ట్ అయితే యాడ్ చేస్తున్నాను ఫోటోకి ఫోటోకి మధ్యలో ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటున్నాను సెలెక్ట్ చేసుకొని ఫస్ట్కి వచ్చాను ఇప్పుడు ఫోటో పైన టచ్ చేయండి మీకు ఇక్కడ క్లిప్ గ్రాఫిక్స్ అని వస్తుంది దీనిపైన సెలెక్ట్ చేసుకోండి ఈ లాస్ట్లోకి వస్తే మీకు గెట్ మోర్ అని ఉంటుంది దీనిపైన సెలెక్ట్ చేసుకుంటే స్టోర్ ఓపెన్ అయిపోతుంది ఆ స్టోర్లో మీరు ఏం డౌన్లోడ్ చేసుకుంటారంటే ఇక్కడ చూడండి హాస్ట్రీ మోషన్ అని ఉంటుంది దాని ఒక దాన్ని అవార్డ్స్ షో అని ఉంటుంది దీని ఒక దాన్ని ఇవి రెండు ఇన్స్టాల్ చేసుకోండి నేను హాస్ట్రీ దానిపైన సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకుని ఒక దాన్ని తీసుకుంటాను చూడండి ఒక ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకున్నాను చూడండి ఇక్కడ మనకు చూపిస్తుంది ఈ ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకుని పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకున్నాను మళ్ళీ రెండో ఫోటో పైన సెలెక్ట్ చేసుకున్నాను మళ్ళీ క్లిప్ గ్రాఫిక్స్లోకి వచ్చాను ఇప్పుడు మళ్ళీ ఇంకోటి అవార్డ్ షో తీసుకొని మళ్ళీ ఇంకోటి అప్లై చేస్తాను చూడండి ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు మీకు నచ్చింది ఏదైతే అది ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టెక్స్ట్ దగ్గర మీకు నచ్చింది రాసుకోవచ్చు లేకపోతే స్పేస్ ఇచ్చి వదిలేయచ్చు ఒకవేళ మై లవ్ మై స్వీట్ హార్ట్ మై బుజ్జి అని ఇట్లా రాసుకోవచ్చు వద్దనుకుంటే వదిలేయండి తర్వాత మళ్ళీ ఇంకొక ఫోటో పైన సెలెక్ట్ చేసుకోండి క్లిప్గ్రాఫిక్స్లోకి రండి మళ్ళీ ఇక్కడ చూడండి నేను ఇందులో మోషన్ ఎఫెక్ట్ నుంచి ఇంకొక దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను ఈ విధంగా ఇలా ప్రతి ఫోటోకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క యానిమేషన్ అయితే క్లిప్గ్రాఫిక్స్ నుంచి యాడ్ చేసుకోండి సో ఇవన్నీ మీరు స్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా మళ్ళీ ఇంకొక ఫోటో సెలెక్ట్ చేసుకున్నా క్లిప్ గ్రాఫిక్స్ అవార్డ్ షోలోకి వచ్చాను ఇంకొక ఎఫెక్ట్ తీసుకున్నాను వీటికి స్పేస్ ఇచ్చేశాను వీటికి నాకు ఏం అవసరం లేదు కాబట్టి స్పేస్ ఇచ్చి ఓకే చేశాను చేసి మళ్ళీ ఇంకొక ఫోటో పైన సెలెక్ట్ చేసుకున్నాను ఇలా ప్రతి ఫోటోకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క యానిమేషన్ అయితే యాడ్ చేసుకోండి ఇవి చాలా అంటే చాలా బాగుంటాయి చూడటానికి సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ప్రతి ఫోటోకి ఒక యానిమేషన్ ఇలా ప్రతి ఫోటోకి ఇవి రెండు ఇన్స్టాల్ చేసుకోండి అవార్డ్ షో ఒకటి మోషన్ ఒకటి ఇవి రెండు ఇన్స్టాల్ చేసుకోండి చేసుకొని పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి ప్లే చేసి వెరిఫై చేసుకోండి ఆటోమేటిక్ ఒక వీడియో క్రియేట్ అయిపోయినట్టే ఎఫెక్ట్స్ ఇస్తే చాలు ఆటోమేటిక్ అదే వీడియో క్రియేట్ చేస్తుంది చూడండి మీకైతే యానిమేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి కదా ఈ విధంగా మీరు కూడా మీ ఫోటోస్ పెట్టుకోవచ్చు ఇప్పుడు దీనికి బార్డర్ పెట్టుకోండి లేర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీరు డిస్క్రిప్షన్లో నుంచి డౌన్లోడ్ చేసుకున్న బార్డర్ ఉంటుంది కదా దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి కత్తర పక్కన మీకు స్పెల్ స్కిన్ సింపుల్ అంటారు దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కన వైట్ బాక్స్ని టచ్ చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి ఇది ఎండింగ్ వరకు డ్రాచ్ చేయండి ఓకేనా డ్రాప్ చేసిన తర్వాత ఫస్ట్కి రండి ఫస్ట్కి వచ్చేసి ఆడియో పైన టచ్ చేసి ఇట్లా ఫోల్డర్స్లోకి వచ్చి మీకు నచ్చిన సాంగ్ పైన సెలెక్ట్ చేసుకొని ఇట్లా ప్లస్ పైన టచ్ చేయండి ఆ సాంగ్ ఎక్కడికి ఇంపోర్ట్ అయిపోతుంది సో చూసారు కదా క్రియేట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు దీన్ని సేవ్ అందరికీ అందరికైతే ఇటే పక్క ఉంటుంది మనకి లెఫ్ట్ సైడ్లో గేర్ ఐకాన్ పైన షేర్ సింబల్ ఉంటుంది సేవ్ చేసుకోవడానికి ఇది ఫోర్ పాయింట్ థర్టీన్ వెర్షన్ కాబట్టి ఈ మీడియా సింబల్ ఉంటుంది చూడండి పైన దాని పైన ఉంటుంది నేను టార్గెట్ ఇచ్చాను చూడండి ఇక్కడ ఉంటుంది ఇది కొత్త వెర్షన్ కాబట్టి దీనిపైన సెలెక్ట్ చేసుకొని సెవెన్ ట్వంటీలో థర్టీ ఎఫ్పిఎస్ ఫ్రేవ్ పెట్టుకొని పెట్టుకుని ఫోర్ ఎంపీఎస్ రేట్ పెట్టుకుని ఎక్స్పోర్ట్ పైన టచ్ అండి ఫ్రెండ్స్ మనమైతే ఈ విధంగా అద్భుతమైన స్టేటస్ వీడియో క్రియేట్ చేసుకోవచ్చు ఇది వీడియో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియోని లైక్ చేయండి మీరు కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అయితే ఇస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్